ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చాలా వాడికలు వస్తున్నాయి వారికి. ఏంది మన ఓట్లు గల్లంతు చేస్తారనేది చాలా మంది చెప్పాడు. ఇప్పుడు కూడా మనవాడు సోదరుడు కూడా బాగా కరెక్ట్గా చెప్పాడు. ఏం చెప్పాలో ఇది విషయం కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే పోయినసారి వచ్చేసరికి వాళ్ళు ఒక అబద్దపు హామీలతోటి సోషల్ మీడియాలో కానీ వాటిలో వీటిలో హామీలు అబద్దపు హామీలు తీసుకొచ్చి మోసం చేసి ప్రజల్ని ఆ కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి వందల కొద్దిలో హామీ ఇచ్చేసి ప్రజల మోసం చేసి వాళ్ళు ఈ కార్యక్రమం చేసి ప్రభుత్వంలో అధికారంలో రావటం జరిగింది. మళ్ళీ ఈసారి ఈ హామీలు ఈ దొంగతనాలు అన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయి తెలిసిపోయిన తర్వాత వాళ్ళ కొత్త ఎత్తుగడ ఏం చేస్తున్నారంటే ఓట్లు దొంగతనం చేయాలనేది ఒక ప్రయత్నం చేస్తాం. రాష్ట్రాన్ని దొంగతనం చేయటం అయిపోయింది. ఇక నెక్స్ట్ మన ఓట్లని మనల్ని దొంగతనం చేయాలని ఉన్నారు కనుక ఖచ్చితంగా ఎవరు ఓటు వాళ్ళు ఉండే విధంగా జాగ్రత్త చూసుకోవాలి. మన ఓటు మన బాధ్యత కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి మన పార్టీ గాని మన మండల నాయకత్వం గాని మన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా జాగ్రత్త చూడాలని చెప్పి ఓట్ల లిస్టు ప్రతి నెల ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిందే. ఎవరు కూడా కొద్దిగా వదిలేసినా ఆ ఓట్లు దొంగతనం జరిగిపోతుంటాయి. వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ పార్టీ ధ్యేయం ఏంటంటే మన పార్టీలు ఏంటంటే ప్రజలకు పనిచేసి ఓటు అడిగి గెలవాలనేది మన పార్టీ సిద్ధాంతం. వాళ్ళ పార్టీ అయితే ఒకసారి మోసం చేసి ఒక రకంగా గెలిచాం కాబట్టి ఈసారి ఇంకో రకంగా మోసం చేసి ఇంకో రకంగా గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి అవకాశం లేకుండా మన ఓట్లు మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేమందరూ తెలియజేస్తా ఉన్నాను.